షర్మిలకు వ్యతిరేకంగా వైసీపీ తరఫున విజయమ్మ ప్రచారం. ఏపీలో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఎవరికి వారు ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారు. రాజకీయం అంటేనే కఠినమని చాణక్యుడు ఏనాడో చెప్పారు. అక్కడ అనుబంధాలకు తావు ఉండదు. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా అదే కనిపిస్తోంది. జగన్కి ఎదురు నిలిచింది ఆయన సొంత చెల్లెలు షర్మిల. ఆమె జగన్ జీవితకాలం వ్యతిరేకించే కాంగ్రెస్తో చేయి కలిపింది. ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ అయి జగన్ మీద నిప్పులు జరుగుతోంది. మరో చెల్లెలు సునీత అయితే అన్నకు అధికారం మళ్ళీ ఇవ్వద్దు అని ఢిల్లీ నుంచి ఒక మీడియా మీట్ పెట్టి మరీ హాట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆమె కూడా తొందరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులకైతే వైసీపీ నేతలు జవాబు చెప్పడానికి సరిపోతారు, కానీ కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసేందుకు ఎవరుంటారు అన్న చర్చ మొదలైంది. అంతేకాదు, కడప జిల్లాలో వైసీపీకి కంచుకోట లాంటి చోట చెల్లెళ్ళు ఇద్దరు జగన్కి వ్యతిరేకంగా సమరభేరి మోగిస్తున్న నేపథ్యంలో వారికి కుటుంబం నుంచే సరైన జవాబు చెప్పించాలన్న ఒత్తిడైతే వస్తోందని అంటున్నారు. ముఖ్యంగా కడప జిల్లా వైసీపీ నేతల నుంచి ఈ ఒత్తిడి వస్తోందని అంటున్నారు. దాంతో ఇప్పుడు వైసీపీ హైకమాండ్ కూడా దీని మీద సీరియస్గా ఆలోచిస్తోందని అంటున్నారు. మరోవైపు చూస్తే 2019 ఎన్నికలలో జగన్తో పాటు షర్మిల, విజయమ్మ స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. షర్మిల సైలెంట్గా కూడా ఏమీ లేరు. ఆమె ఎదురు నిలిచి జగన్ పార్టీని గద్దెదించాలని చూస్తున్నారు. దీంతో వైసీపీకి స్టార్ క్యాంపెయినర్గా జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆ లోటుని భర్తీ చేసుకునేందుకు కూడా వైసీపీ సరికొత్త ఆలోచనలు చేస్తోందని అంటున్నారు. వైఎస్ విజయమ్మను ఈసారి వైసీపీ తరఫున ప్రచారం చేయించాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు ఆమె వైపు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని అంటున్నారు. వైఎస్ విజయమ్మ వైసీపీ వ్యవస్థాపక సభ్యురాలు. పార్టీ పెట్టినప్పుడు ఆమె, జగన్ మాత్రమే ఉన్నారు. దాంతోపాటు వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే ఆమె. అలాగే ఆమె 2014 ఎన్నికలలో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2019 దాకా ఆమె వైసీపీకి అండగా ఉన్నారు. వైసీపీకి 2022 దాకా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడైతే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఆమె కుమార్తెకు అండగా నిలిచేందుకు వైసీపీలో పదవిని వదులుకున్నారు. ఇప్పుడు చూస్తే ఆ పార్టీయే లేదు. పైగా షర్మిల కాంగ్రెస్లో చేరి ఏపీలో రాజకీయం చేస్తున్నారు. దాంతో విజయమ్మ తన సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలు పడిందని అంటున్నారు. ఆమె వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి సుముఖంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీనితో పాటు మరో ప్రచారం కూడా ఉంది. ఆమెను పులివెందుల నుంచి కానీ, జమ్మలమడుగు లేదా కమలాపురం నుంచి కానీ అసెంబ్లీకి పోటీ చేస్తారని అంటున్నారు. ఈ 3 సీట్లు వైసీపీకి కంచుకోటలు. ఇక కమలాపురంలో చూస్తే విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆమెను ఈసారి ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా పార్టీ సీరియస్గా ఆలోచన చేస్తోందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ ఎన్నికల ప్రణాళికను 10న రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఒకేసారి మొత్తం 175 మంది అభ్యర్థుల లిస్ట్ని రిలీజ్ చేస్తారు. దాంతోపాటు ప్రచారానికి జగన్ సిద్ధమవుతారని అంటున్నారు. ఆయనతో పాటుగా 3rd వారం నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు విజయమ్మ ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తారని ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొడుతూనే కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిల చేసే విమర్శలకు కూడా వైసీపీ తరఫున తగిన జవాబు చెబుతారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో.